Hello, my dear student. Today experiment update lo common emitter amplifier hardware e vidhanga chesukovali ee video lo telusukondi. Only practical knowledge varike ee video lo untundi. Ikkada manaku common emitter amplifier annadu kabatti given input voltage kuda manam lower teesukovali. Meeku ekkadaina amplifier kanipiste given input anedi lower e teesukovali. Suppose ikkada manaku common emitter amplifier manaku tabular form anedi ee vidhanga untundi. ఇక్కడ చూడండి Vin అనేది 100 మిల్లీ వోల్ట్స్ అనేది ఉండాలి. అంటే మనకు 50 మిల్లీ వోల్ట్స్ తీసుకోవచ్చు, 200 మిల్లీ వోల్ట్స్ కూడా తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను 100 మిల్లీ వోల్ట్స్ నేను యూజ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకు టేబులర్ ఫామ్లో మనకు ఫ్రీక్వెన్సీ, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ మనం ఇక్కడ 10 హెర్ట్జ్ నుంచి 1 మెగా హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీస్ అనేది మనము బేస్ చేసుకొని అవుట్పుట్ క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకుంటాము. అదేవిధంగా మనకు V0 వోల్టేజ్, గెయిన్ V0 బై VN. సో ఇక్కడ V0 వోల్టేజ్ అనేది ఇక్కడ వచ్చిన వోల్టేజ్ బై ఇక్కడ VN వోల్టేజ్, అంటే ఇక్కడ ఈ వోల్టేజ్ అనేది పెట్టేసి మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాము. అదేవిధంగా ఇక్కడ గెయిన్ ఇన్ డిబి 20 log V0 బై VN. ఇక్కడ మనకు V0 బై VN వాల్యూని ఇక్కడ క్యాల్స్లో 20 log V0 బై VN చేస్తే మనకు గెయిన్ అండ్ డిబి అనేది వస్తుంది. ఈ విధంగా మనకు కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అనేది ఉంటుంది టేబులర్ ఫామ్. అయితే ఇక్కడ ఏంటంటే మనము కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఫస్ట్ వన్ మీరు ఇక్కడ ఇన్పుట్ సెట్ చేయడం అనేది రావాలి. అంటే విఎన్ 100 మిల్లీ వోల్ట్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో రావాలి. ఈ విధంగా 100 మిల్లీ వోల్ట్స్ సెట్ చేయడం వస్తేనే మీరు కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అనేది ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తారు, లేకుంటే ఎక్స్పెరిమెంట్ అనేది చేయలేరు. కాబట్టి ఈ 100 మిల్లీ వోల్ట్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో మనము ఫస్ట్ వన్ చూద్దాము. ఇది మనకు కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది మనకు డిఫరెంట్గా ఉండవచ్చు, కానీ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్లో మనము ఇక్కడ 100 మిల్లీ వోల్ట్స్ ఇందాక చెప్పాను కదా విఎన్ అనేది. సో ఇక్కడ ఇన్పుట్ అనేది మనకు విఎన్ 100 మిల్లీ వోల్ట్స్ 1 kHz ఫ్రీక్వెన్సీతో ఇక్కడ ఇన్పుట్ అనేది ఇస్తాము. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ వచ్చేసి ఇక్కడ మనకు సైన్ వే అనేది తీసుకుంటాము. అదేవిధంగా మనకు ఇక్కడ వి అవుట్ అనేది, అంటే మనకు సిఆర్ఓలో ఇక్కడ ఒక ప్రోబ్ పెట్టేసి అవుట్పుట్ అనేది క్యాలిక్యులేషన్ అనేది చేస్తాము. అయితే మనకి ఇక్కడ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ ఎందుకు అన్నారంటే ఇక్కడ ఎమిటర్ టర్మినల్ని సో గ్రౌండ్ అనేది ఉంచారు, బేస్ని ఇన్పుట్గా తీసుకున్నారు, కలెక్టర్ని అవుట్పుట్ తీసుకున్నారు. అంటే ట్రాన్సిస్టర్ని ఎమిటర్ని గ్రౌండ్ ఉంచితే ఇది కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అనేది అవుతుంది. కొంతమందికి ఈ ప్రాసెస్ అనేది తెలియదు, కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎమిటర్ టర్మినల్ని గ్రౌండ్లో ఉంచితే కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అంటారు. అదేవిధంగా ఇక్కడ మనకు చిన్న చిన్న మనకు డాట్స్ లైన్స్, అంటే ఇక్కడ మనకు నాబ్స్ అనేది ఇచ్చారు. సో వీటిని మీరు ఏం గెలకొద్దు, ఎందుకంటే కొంతమంది ఇక్కడ మనకు ప్యాచ్ కార్డ్స్ పెట్టేసి షార్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఇలాంటివి ఏం చేయొద్దు. కామన్ ఎమిటర్ అయినా, కామన్ బేస్ అయినా, కామన్ సోర్స్ అయినా మీకు ఇన్పుట్ తీసుకోవాలి, అదేవిధంగా అవుట్పుట్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనకు కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ ఒక సర్క్యూట్ అనేది ఉంటుంది. 100 మిల్లీ వోల్ట్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు 2 MHz ఫంక్షన్ జనరేటర్ అనేది మనకు తీసుకోవాలి. అయితే ఈ ఫంక్షన్ జనరేటర్లోనే మనము 50 మిల్లీ వోల్ట్స్, 100 మిల్లీ వోల్ట్స్, 200 మిల్లీ వోల్ట్స్ వరకు మనము తీసుకోవచ్చు. అయితే మీకు ల్యాబ్లో ఫంక్షన్ జనరేటర్ గురించి మీకు తెలిసే ఉండాలి. ఈ విధంగా మనకు ఫంక్షన్ జనరేటర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 10 హెర్ట్జ్ నుంచి 1 MHz వరకు మనకు ఫ్రీక్వెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫంక్షన్ జనరేటర్లో మనకు 3 వేవ్ఫామ్స్ అనేది మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఒకటి మనకు సైన్ వేవ్ వస్తుంది, స్క్వేర్ వేవ్ వస్తుంది, ట్రయాంగిల్ వస్తుంది. మనకు కావాల్సిన వేవ్ఫామ్ ఏంటంటే సైన్ వేవ్, కాబట్టి సైన్ వేవ్ అనేది తీసుకుంటాము. అయితే ఇందాక నేను టేబులర్ ఫామ్లో లాస్ట్ నేను ఒక ఫార్ములా అని చెప్పాను, 20 log డిబి అని చెప్పాను కదా. కాబట్టి మనం ఫంక్షన్ జనరేటర్లు తీసుకున్న తర్వాత మీరు డెసిబల్స్లో, అంటే సిగ్నల్స్ అనేది డెసిబల్స్లో ఉండాలి. కాబట్టి ఫస్ట్ వన్ నేను ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ జనరేటర్ మీరు ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 40 dB, 20 dB, 10 dB అనేది మనకు 3 knobs అనేది వేయడం జరుగుతుంది. అయితే మనకు కావాల్సిన డిబి ఏంటంటే 20 dB అనేది మీరు ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ మనకు 20 dB అనేది మనకు ఆన్లో ఉన్నట్టు. అదేవిధంగా మనకు కావాల్సిన ఇన్పుట్ వేఫామ్ ఏంటంటే సైన్ వే, కాబట్టి సైన్ వేని మీరు ప్రెస్ చేసుకోండి. అదేవిధంగా సైన్ వేకి మినిమం ఫ్రీక్వెన్సీ అనేది 1 kHz అనేది ఉండాలి. కాబట్టి నేను 1 kHz ఫ్రీక్వెన్సీ అనేది పెడుతున్నాను. అంటే మీరు 100 మిల్లీ వోల్ట్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను ఇక్కడ ఫంక్షన్ జనరేటర్లో చెప్తున్నాను. ఇక్కడ మనకు 1K సైన్ వేవ్, 20 dB అనేది తీసుకోవాలి. తర్వాత మీరు 20 dB అనేది ఎందుకు తీసుకోవాలో నేను తర్వాత నేను డిక్లేర్గా చెప్తాను. ఇక్కడ మీరు తీసుకున్న ఇన్పుట్ వోల్టేజ్ ఇందాక ఎంత, 100 మిల్లీ వోల్ట్స్. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది ఇస్తాడు ఒక నాబ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ డిస్ప్లేలో ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్,
మనం తీసుకున్న వేవ్ ఫామ్ ఏంటో ఇక్కడ మనకు డిస్ప్లే అనేది అవుతుంది. ఇప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ అనేది 1 kHz ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇక్కడ ఫైన్ ఫ్రీక్వెన్సీ ఒకలా మీరు ఇక్కడ 1 kHz ఫ్రీక్వెన్సీ ఒకలా డిస్ప్లే కాకుండా ఉంటే ఇక్కడ మీరు ఫైన్ ఫ్రీక్వెన్సీని టోటల్గా మీరు వ్యారీ చేసుకోండి. అంటే ఈ నాబ్ అనేది ఎందుకు యూజ్ చేయాలంటే ఇక్కడ మనకు 10 Hz నుంచి 1 MHz ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అంటే ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఫైన్ ఫ్రీక్వెన్సీ అనేది నాబ్ అనేది ఇస్తాడు. ఇప్పుడు మనం ఇక్కడ టేబులర్ ఫామ్లో ఇందాక చెప్పాను కదా, ఈ టేబులర్ ఫామ్లో ఏమని చెప్పాను నేను ఇక్కడ, సో ఇన్పుట్ వోల్టేజ్ 100 mV అని చెప్పాను. ఇక్కడ గెయిన్ ఇన్ dB 20 log ఉంది కాబట్టి ఇక్కడ నేను 20 dB అనేది తీసుకున్నాను. ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఇక్కడ మనకు ఎంత ఉంది, ఇక్కడ 99 mV అనేది ఉంది. సో 99 mV నాకు కావాల్సింది 100 mV కాబట్టి ఇక్కడ యాంప్లిట్యూడ్ నాబ్ అనేది ఇస్తాడు. ఈ నాబ్ని మీరు వ్యారీ చేసుకుంటూ అంటే మనకు 50 mV కావాలంటే 50 mV, 100 కావాలంటే 100, 200 కావాలంటే 200 అనేది ఇక్కడ యాంప్లిట్యూడ్ని మీరు వ్యారీ చేసుకొని ఇన్పుట్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు డిక్లేర్గా యాంప్లిట్యూడ్ ఎంత ఉందో మనకు డిక్లేర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను యాంప్లిట్యూడ్ నాబ్ని టోటల్గా వ్యారీ చేశాను. టోటల్గా వ్యారీ చేస్తే మనకు నాకు యాంప్లిట్యూడ్ అనేది 200 mV అనేది వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సింది 100 mV కాబట్టి ఇక్కడ యాంప్లిట్యూడ్ని నేను టోటల్గా ఇలా డిక్రీజ్ చేస్తాను. డిక్రీజ్ చేసుకుంటూ ఇక్కడ నాకు కావాల్సిన ఇన్పుట్ 100 mV అనేది సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్పుట్ అనేది మీరు కామన్ ఎమిటర్ అయినా కామన్ బేస్ అయినా కామన్ సోర్స్ అయినా ఈ విధంగా మీరు ఇన్పుట్ అనేది సెట్ చేసుకున్న తర్వాతనే ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ 102 mV అప్రాక్సిమేట్, అంటే 102 అంటే మనకు 100 mV ఉన్నట్టే ఇక్కడ మనకు యాంప్లిట్యూడ్ 102 mV, సైన్ వేవ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకు 1 kHz అనేది ఉంది. సో ఈ విధంగా మీరు ఇన్పుట్ సెట్ చేయడం వస్తేనే మీరు ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తారు, కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ లేకుంటే చేయలేరు. ఈ విధంగా మనము ఫంక్షన్ జనరేటర్లో 100 mV అనేది సెట్ చేసుకోవాలి. నాకు 50 కావాలంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ని మీరు డిక్రీజ్ చేసుకోండి, 200 కావాలంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ని ఇంక్రీజ్ చేసుకోండి. అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఇక్కడ మనకు యాంప్లిట్యూడ్ అనేది వ్యారీ అవుతుంది, అది కూడా మిల్లీవోల్ట్స్లోనే వ్యారీ అవుతుంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను ఇక్కడ 20 dB అనేది ఎందుకు యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం 40 dB ఉంది, 10 dB ఉంది కదా, సో ఈ 40 dB 10 dB మనం ఎందుకు యూజ్ చేసుకూడదు అంటే ఇక్కడ చూడండి 20 dB నేను తీసేస్తున్నాను. తీసేసేగానే ఇక్కడ 20 dB అనేది నేను ఆఫ్ చేశాను. ఆఫ్ చేయగానే చూడండి ఇక్కడ 10 వోల్ట్స్లో మనకు సైన్ వేవ్ అనేది వస్తుంది. అంటే ఇందాక నేను ఏం చెప్పాను, సిఈ యాంప్లిఫైర్ తీసుకున్నప్పుడు గివెన్ ఇన్పుట్ కూడా మిల్లీవోల్ట్స్ అంటే వోల్ట్స్ అనేది తక్కువలోనే తీసుకోవాలి, ఎక్కువ అనేది తీసుకోవద్దు అని చెప్పేసి నేను చెప్పాను. కాబట్టి ఇక్కడ డీబీలో నేను ప్రెస్ చేయగానే ఏమవుతుందంటే ఇక్కడ వోల్ట్స్ కొంచెం మిల్లీవోల్ట్స్గా కన్వర్షన్ అనేది అవుతుంది. అది కాకుండా మనకు 40 dBs తీసుకుందండి, 40 dBs ఇప్పుడు 40 dBs తీసుకుంటే చూడండి ఇక్కడ మనకు 40 dBలో తీసుకున్నాను, 40 dB అనేది ఆన్ చేశాను. ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది నేను టోటల్గా వ్యారీ చేశాను. ఇక్కడ నాకు ఎంత వస్తుందంటే 20 mV వరకే మనకు వ్యారీ అవుతుంది. అంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏంది, మనకు 50 కావాలన్నా రావట్లేదు, 100 కావాలన్నా రావట్లేదు, 200 mV కావాలని కూడా మనకు రావట్లేదు. కాబట్టి 40 dBని నేను యూజ్ చేయట్లేదు. ఇక్కడ మనకు 20 dBలో ఏంటంటే మనకు మ్యాక్సిమం అంటే 1 mV నుంచి 200 mV వరకు వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను 20 dB అనేది నేను తీసుకున్నాను. సో మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఈ ఫంక్షన్ జనరేటర్లో మీరు ఆన్ చేయగానే 1 kHz ఫ్రీక్వెన్సీ, సైన్ వేవ్ అండ్ 20 dB మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యాంప్లిట్యూడ్ని వ్యారీ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన వోల్టేజ్ మిల్లీవోల్ట్స్ ఎంత కావాలో అంత మీరు సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫంక్షన్ జనరేటర్ అవుట్పుట్ ఇక్కడ మనకి ఏంది, సైన్ వేవ్ ఉంది కదా, సైన్ వేవ్ అనేది అవుట్పుట్ వస్తుంది లేదా అనేది మనం ఫస్ట్ వెరిఫై చేసుకున్న తర్వాతనే కిట్ ఒక ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే ఇక్కడ రెడ్ బటన్, రెడ్ నాబ్ ఉంటుంది, అదేవిధంగా బ్లాక్ నాబ్ ఉంటుంది. ఈ 2 నాబ్స్ని నేను అవుట్పుట్గా తీసుకోవాలి. ఈ 2 నాబ్స్ అనేది మీరు తీసుకోవద్దు, రెడ్ అండ్ బ్లాక్నే తీసుకోవాలి. నేను సమ్ ప్యాచ్ కార్డ్స్ తీసుకొని సిఆర్ఓలో ఇక్కడ మనకు సైన్ వేవ్ తీసుకున్నాం కదా, సైన్ వేవ్ వస్తుంది లేదా ఫస్ట్ వెరిఫై అనేది చేసుకుందాం. సో నేను ఏంటంటే ప్యాచ్ కార్డ్స్ కొన్ని తీసుకున్నాను. సో అవుట్పుట్ అనేది రెడ్ కలర్కి ఒక ప్యాచ్ కార్డ్ అనేది నేను ఇలా పెట్టేస్తున్నాను, అదేవిధంగా బ్లాక్కి ఇలా పెట్టేస్తున్నాను. అదేవిధంగా సిఆర్ఓ ఒక ఇన్పుట్ కోసం నేను ఒకటి సిఆర్ఓ ప్రోప్ అనేది యూజ్ చేశాను, అది కూడా మనకు ఛానల్ 1కి నేను యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది లేదా వెరిఫై చేసుకుందాము. సో మనకు రెడ్కి రెడ్ బ్లాక్కి బ్లాక్ ఇలా మీరు కనెక్షన్స్ అనేది పెట్టండి, సిఆర్ఓ కనెక్షన్స్. ఈ విధంగా మీరు కనెక్షన్స్ అనేది పెట్టి చూడండి. ఇక్కడ చూడండి మనకు తీసుకున్న వైఫ్ ఏంది, సైన్ వేవ్ 1 kHz ఫ్రీక్వెన్సీ, 20 dB
100 మిల్లీ వోల్ట్స్ అనేది తీసుకున్నాము. మనం 100 మిల్లీ వోల్ట్స్ తో మనకు అవుట్పుట్ అనేది సైన్ వేవ్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫంక్షన్ జనరేటర్ ఒక అవుట్పుట్ మనకు డిక్లేర్ గా వస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్ గా కిట్ ఒక ఇన్పుట్ అనేది పెట్టి క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ప్యాచ్ కార్డ్స్ అనేది నేను మళ్ళీ రిమూవ్ అనేది చేసేస్తాను. సో ఇక్కడ నేను సిఆర్ఓ ప్రోబ్స్ సంబంధించిన కనెక్షన్స్ అనేది రిమూవ్ చేశాను. కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ కిట్ సో ఇన్పుట్ అంటే ఇక్కడ ఏంది 100 మిల్లీ వోల్ట్స్ 1 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ సైన్ వేవ్ అనేది ఇక్కడ మనము ఇన్పుట్ అనేది పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానండి డైరెక్ట్గా నేను ఇక్కడ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ డైరెక్ట్గా పాజిటివ్ అనేది ఇన్పుట్ అనేది ఇచ్చాను. అదేవిధంగా ఫంక్షన్ జనరేటర్ యొక్క అవుట్పుట్ నెగిటివ్ అనేది ఈ విధంగా నేను కనెక్షన్స్ అనేది పెట్టాను. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక సిఆర్ఓ ప్రోప్ అనేది మనము అవుట్పుట్ అంటే అవుట్పుట్ వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ సిఆర్ఓ ప్రోప్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ డైరెక్ట్గా నేను ఒక ప్యాచ్ కార్డ్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తున్నాను పాజిటివ్కి, అదేవిధంగా నెగిటివ్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను. ఈ టూ నాబ్స్ని ఏం చేస్తానంటే నేను డైరెక్ట్గా సిఆర్ఓ ప్రోప్, ఇందాక నేను సిఆర్ఓ ప్రోప్ పాజిటివ్ నెగిటివ్ అని చెప్పాను కదా, సో ఈ పాజిటివ్ నెగిటివ్కి ఇలా నేను కనెక్షన్స్ అనేది పెట్టేస్తాను. ఇలా కనెక్షన్స్ పెట్టి మీరు వదిలేయండి. ఇప్పుడు మనం కిట్ అనేది మీరు ఆన్ చేయండి. కిట్ ఆన్ చేయగానే చూడండి ఇక్కడ మనకు కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్లో యాంప్లిఫైయర్ అన్నాడు కాబట్టి కిట్ ఆన్ చేయగానే మీకు పీక్ టు పీక్స్ వాల్యూస్ అనేది వస్తాయి. అంటే పీక్ టు పీక్ అంటే ఇక్కడ మనకు 8 బాక్సెస్ అనేది ఉంటుంది సిఆర్ఓలో, ఆ 8 బాక్స్ అనేది పీక్ టు పీక్ వోల్టేజ్ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం ఇక్కడ వోల్టేజ్ని మీరు ఇలా డిక్రీజ్ చేసుకోండి. డిక్రీజ్ చేసుకుని ఇక్కడ లెవెల్ని కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకు వేఫామ్ అనేది డిక్లేర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి, హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి, బ్యాండ్ పాస్ అనేది ఏ విధంగా వస్తుందో మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ రేంజెస్ అనేది ఇచ్చారు. 10 హెర్ట్జ్ నుంచి 1 మెగా హెర్జ్ వరకు మనకు బ్యాండ్ పాస్ ఎక్కడ అవుతుందో డిక్లేర్గా మనకు తెలియదు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ 10 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ నుంచి 1 మెగా హెర్జ్ ఫ్రీక్వెన్సీ వరకు వ్యారీ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను టెబులర్ ఫామ్లో చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ వన్ నేను 10 హెర్జ్ అనేది ఇస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ 10 హెర్జ్ అని నేను ఇలా ప్రెస్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఫైన్ ఫ్రీక్వెన్సీ అనేది టోటల్ మ్యాక్సిమం చేశాను. ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ 10 హెర్జ్, యాంప్లిట్యూడ్ అనేది 100 మిల్లీవోల్ట్స్, సైన్ వేవ్ అనేది మారదు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ రేంజెస్ వరకు మనకు మారుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ అబౌట్ ది ఫ్రీక్వెన్సీస్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనకు వేఫామ్ చూడండి అప్ అండ్ డౌన్ అనేది అవుతుంది. ఇక్కడ కొంచెం టైయానికి ఇలా మీరు డిక్రీజ్ చేసుకోండి. ఒక డాట్లో మనకు సైన్ వేవ్ అనేది ఈ విధంగా మూవ్ అవుతూ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత తీసుకున్నాం 10 హెర్జ్ కాబట్టి 10 హెర్జ్ అనేది ఫ్రీక్వెన్సీ రాసుకోండి. 10 హెర్జ్ రాసుకున్న తర్వాత ఇక్కడ 10 హెర్జ్ దగ్గర మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉందో రాయాలి. మనకు వీ నాట్ వోల్టేజ్ ఎంత ఉంది ఇక్కడ, సో ఈ మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత ఉందంటే ఇక్కడ 0.2 ఉంది. సో 2 అంటే 0.2 వోల్ట్స్ అనేది ఉంది. సో మీకు వోల్టేజ్ క్యాలిక్యులేషన్స్ చేయడం కూడా ఇక్కడ రావాలి సిఆర్ఓలో. సో వోల్టేజ్ క్యాలిక్యులేషన్ చేయడం వస్తేనే మీకు ఈ సిఈ యాంప్లిఫైర్ సంబంధించిన విఅవుట్ అనేది క్యాలిక్యులేషన్స్ చేస్తారు, లేకుంటే చేయలేరు. ఇప్పుడు నేను ఈ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు 0.2 వోల్ట్స్లో ఉంది కాబట్టి ఇక్కడ విఅవుట్ వోల్టేజ్ 0.2 ఇంటూ ఇక్కడ మనకు వోల్ట్స్ ఫర్ డివిజన్ ఉంది కదా. సో వోల్ట్ ఫర్ డివిజన్ ఏ నాబ్ అంటే మనం ఎక్కడ పెట్టాము అనేది చూసుకోవాలి. ఇక్కడ నేను 5లో పెట్టాను కాబట్టి 0.2 ఇంటూ 5 వోల్ట్స్ అనేది రాసుకోవాలి. అంటే ఏంది ఇక్కడ 10 హెర్ట్జ్ దగ్గర మనకు వోల్టేజ్ ఎంత ఉందో మనం వోల్టేజ్ ఎంత ఉందో క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఓకే, తర్వాత మళ్ళీ ఏంది ఇక్కడ 100 హెర్ట్జ్ అనేది మీరు ప్రెస్ చేయండి. అంటే ఫ్రీక్వెన్సీని నేను ఇప్పుడు మారుస్తున్నాను. ఇప్పుడు మనకు 100 హెర్ట్జ్ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. టైం కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ మనకు సైన్ వేవ్ అనేది మనకి ఈ విధంగా రావడంతో జరుగుతుంది సైన్ వేవ్. సో ఇక్కడ సైన్ వేవ్ ఇక్కడ మనకు ఏంది 10 హెర్ట్జ్ ఉన్నప్పుడు వోల్టేజ్ అనేది కొంచెమే ఉంది. ఇప్పుడు 100 హెర్ట్జ్ పెట్టేటప్పుడు మనకు వోల్టేజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎన్ని బాక్సెస్ ఇక్కడ మనకు వోల్టేజ్ ఎంత ఉందో క్యాలిక్యులేషన్ చేయాలి. 1-2 వోల్ట్స్ అనేది నాకు ఉంది. 2 బాక్స్ అనేది టోటల్గా ఆక్యుపై చేసింది కాబట్టి ఇక్కడ 10 హెర్జ్ అయిపోయింది. తర్వాత 100 హెర్జ్ మనకు 100 హెర్జ్ దగ్గర మనకు వోల్టేజ్ ఎంత ఉంది, 1-2 ఇంటూ అంటే 2 బాక్స్ టోటల్గా ఆక్యుపై చేసింది కాబట్టి 2 ఇంటూ ఇక్కడ మనకు వోల్ట్స్ ఫర్ డివిజన్ ఎంత ఉందో చూసుకోవాలి. 2 ఇక్కడ మనకు 5 వోల్ట్స్ ఉంది కాబట్టి 5 వోల్ట్స్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంది మనకు 10 హెర్జ్ దగ్గర వోల్టేజ్, 100 హెర్జ్ దగ్గర వోల్టేజ్ క్యాలిక్యులేషన్స్, అవుట్పుట్ వోల్టేజ్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత 1K నేను ప్రెస్ చేశాను. 1K ప్రెస్ చేసిన తర్వాత మనకు టైం అనేది కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి
టైం కొంచెం ఇలా మీరు పెంచుకోండి. పెంచుకుంటే మీకు వేవ్ఫామ్స్ అనేది ఇక్కడ డిక్లేర్ గా సైన్ వేవ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒకే లైన్లో నేను ఇలా ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వోల్టేజ్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాను. వన్ బాక్స్ టూ బాక్స్ అండ్ థర్డ్ వన్ బాక్స్లో వన్ టూ లైన్ దగ్గర టచ్ అవుతుంది. అంటే టూ బాక్స్ టోటల్గా ఆక్యుపై చేసి థర్డ్ బాక్స్ టూ దగ్గర టచ్ అవుతుంది. అంటే 2.4 అనేది వస్తుంది. ఇప్పుడు మనకు 10 హెడ్జ్ అయిపోయింది, 100 హెడ్జ్ అయిపోయింది 1K దగ్గర. సో 1K దగ్గర మనకు ఎంత వోల్టేజ్ ఉంది? ఇక్కడ 2.4 ఉంది. 2.4 ఇంటూ ఇక్కడ మనకు 5 వోల్ట్స్ ఉంది కాబట్టి 5 వోల్ట్స్ రాసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకు ఇక్కడ ఈ విధంగా మనకు 1K దగ్గర వోల్టేజ్, అదేవిధంగా 100 హెడ్జ్ దగ్గర వోల్టేజ్, 10 హెడ్జ్ దగ్గర వోల్టేజ్ అనేది రాసుకోవాలి. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 10K పెట్టాను. సో 10K పెట్టేటప్పుడు మనకి ఏంటంటే సేమ్ వోల్టేజ్ వచ్చింది చూడండి, 2.4 అంటే 2.4 అంటే 2.4 వోల్టేజ్ వచ్చింది. అంటే ఇక్కడ 1K దగ్గర 10K దగ్గర మనకు వోల్టేజ్లో వేరియేషన్స్ అనేది రావట్లేదు. సో వోల్టేజ్లో వేరియేషన్స్ రాకుండా ఉంటే అది మనకు బ్యాండ్ పాస్ అయినట్టు. ఇప్పుడు మనం ఏంది మళ్ళీ 1K మీరు ప్రెస్ చేయండి. 1K ప్రెస్ చేసిన తర్వాత ఎందుకంటే ఇక్కడ మనకు వోల్టేజ్ వేరియేషన్స్ 2.4 వచ్చింది. ఇప్పుడు 2.4 1K దగ్గర 1 kHz దగ్గర 2.4 వచ్చింది కాబట్టి బిలో 500 Hz దగ్గర కూడా మనకు 2.4 వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి ఆ F1 పాస్ అయినట్టు. ఇప్పుడు నేను ఏంది ఫైన్ ఫ్రీక్వెన్సీని టోటల్గా ఇక్కడ డిక్రీజ్ చేస్తాను. డిక్రీజ్ చేసుకుంటూ నేను అసలు 2.2 అంటే ఏంది వస్తుందో లేదా చూస్తాను. టూ హండ్రెడ్ హెడ్జ్ నుంచి మనకు 2.4 వోల్టేజ్ అనేది వచ్చింది. అంటే ఏంది F1 అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే 200 Hz నుంచి స్టార్ట్ అయ్యింది అని మనకి ఇక్కడ అర్థం. అంటే ఇక్కడ మనకి ఏంది 1K ఉన్నప్పుడు కూడా 2.4 వచ్చింది, అదేవిధంగా 2K 10K ఉన్నప్పుడు కూడా మనకు సేమ్ వోల్టేజ్ అనేది మనకు రావడానికి జరిగింది. 2.4 అంటే ఏంది ఇక్కడ మనకు 200 Hz నుంచి స్టార్ట్ అయితే మనకు 1K దగ్గర 10K దగ్గర కూడా మనకు సేమ్ వోల్టేజ్ అనేది వచ్చింది. అదేవిధంగా 100K, సో 100K ఉన్నప్పుడు కూడా మనకు ఏంటంటే సేమ్ వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు 200 Hz నుంచి 100 kHz వరకు మనకు ఒకే అంటే వోల్టేజ్లో వేరియేషన్స్ అనేది రాలేదు. 2.4 అనేది ఒకే లైన్లో మనకు వోల్టేజ్ అనేది వచ్చింది. ఇక్కడ మనకు 1 MHz ఫ్రీక్వెన్సీ అనేది మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే చూడండి ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది డిక్రీజ్ అయింది. ఎందుకంటే కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్లో యాంప్లిఫైయర్ అనేది మనకు వీక్ సిగ్నల్ వరకే మనకు అలౌ చేస్తుంది, హయ్యర్ అనేది అలౌ చేయదు. ఇప్పుడు మనకు 1 MHz ఫ్రీక్వెన్సీ కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు 200 Hz నుంచి మనకు 100 kHz వరకు మనకు ఒకటే వోల్టేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు 100 kHz వరకు అయితే మనకు బ్యాండ్ పాస్ అంటే 2.4 వచ్చింది. ఇప్పుడు మనకు 200 kHz కూడా మనకు చూద్దాము. ఎందుకంటే F1 అనేది 200 Hz నుంచి మనకు స్టార్ట్ అయ్యింది, F2 అనేది ఎండింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను 1 MHz ఫ్రీక్వెన్సీ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫైన్ ఫ్రీక్వెన్సీ నేను డిక్రీజ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు 200 kHz నుంచి నేను తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ చేస్తుంటే ఇక్కడ ఆటోమేటిక్గా సో ఇక్కడ మనకు విడ్త్ అనేది వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడే మనకు యాంప్లిఫైయర్ అనేది అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను 100 kHz వరకు నేను 100 Hz నుంచి నేను చూసుకుంటున్నాను ఫ్రీక్వెన్సీ అనేది. ఇక్కడ చూడండి 100 వరకు మనకు చూసుకుంటే మనకు 2.4 అనేది వచ్చింది. ఇప్పుడు 100, ఇప్పుడు నాకు ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎంత ఉంది 100 ఉంది, ఇక్కడ మనకు 2.4 అనేది వచ్చింది. ఇప్పుడు 100 kHz నుంచి నేను ఫ్రీక్వెన్సీని సో ఇంక్రీజ్ అనేది చేస్తున్నాను. ఇంక్రీజ్ చేయగానే ఏమవుతుందంటే ఇక్కడ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది. అంటే ఏంది ఇక్కడ మనకు సో 200 Hz నుంచి 100 kHz వరకే మనకు బ్యాండ్ పాస్ అయినట్టు. తర్వాత 100 kHz అబోవ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది, అంటే వోల్టేజ్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా మీకు, F1 అనేది 200 Hz నుంచి స్టార్ట్ అయితే F2 అనేది 100 kHz వరకు మనకు బ్యాండ్ పాస్ అయినట్టు. ఇప్పుడు మనకు ఫ్రీక్వెన్సీలో ఎంత ఇక్కడ 200 అనేది తీసుకోండి. 200 తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ వోల్టేజ్ అనేది 200 అనేది తీసుకుంటున్నాను. 200 తీసుకున్నప్పుడు మనకు ఎంత వస్తుంది వోల్టేజ్, మనకు 2 బాక్సెస్ అనేది అంటే 1 2 బాక్స్ అనేది వోల్టేజ్ అనేది వచ్చింది 2 ఇంటూ 5 వోల్ట్స్. తర్వాత ఏంది 500 తీసుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. 500 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ మనకు 1.4 వచ్చింది.
1.4 వోల్టేజ్ అనేది వచ్చింది. అదే 1 మెగా హెర్ట్జ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ 1.2నే వచ్చింది. లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ పాస్, అదేవిధంగా హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది వచ్చింది. మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి ఒక టేబులర్ ఫామ్ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్లో మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని మనకు ఉంటుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ తీసుకున్నప్పుడు మనకు వోల్టేజ్ ఎంత వచ్చింది, 1.9 వోల్ట్స్ అనేది వచ్చింది. అదేవిధంగా 100 హెర్ట్జ్ తీసుకున్నప్పుడు మనకు 2.2 వోల్ట్స్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు 2 పాయింట్ అంటే 500 తీసుకున్నప్పుడు కూడా 2.2 వోల్ట్స్ వచ్చింది, 800 తీసుకున్నప్పుడు 2.1K, అప్ టు మ్యాక్సిమం 2.2 వాళ్ళకి ఎంతవరకు వచ్చిందంటే 90 కిలో హెర్జ్ వరకు మనకు 2.2 వచ్చింది. అంటే మనకు గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇదే మనకు గ్రాఫ్ సంబంధించింది. అంటే ఏంది, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో వోల్టేజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత మనకు 2.2 అనేది చెప్పాను కదా, సో ఎంత 100 హెర్జ్ నుంచి 90 కిలో హెర్జ్ వరకు వాళ్ళకు పాస్ అయింది కాబట్టి ఇక్కడ మనకు F1 అవుతుంది. ఇక్కడ నుంచి పాస్ అయినట్టు ఇక్కడ నుంచి మనకు ఒకటే వోల్టేజ్ అనేది వస్తుంది. అంటే వోల్టేజ్లో చేంజెస్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ మనకు బ్యాండ్ పాస్ అయినట్టు. సో దీన్ని బ్యాండ్ విడ్త్ అంటారు, లేకుంటే బ్యాండ్ పాస్ అంటారు. తర్వాత మనకు హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు మనకు వోల్టేజ్ అనేది ఇలా డిక్రీజ్ అవుతుంది కదా, కాబట్టి మనకు హైయర్ కట్ ఆఫ్ అంటే ఇక్కడ మీకు 4 వోల్ట్స్ వచ్చింది అనుకోండి, లాస్ట్లో 4 వోల్ట్స్, 2 వోల్ట్స్, 1 వోల్ట్స్ అనేది మనకి ఈ విధంగా డిక్రీజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు ఇందాక మనం చేసిన ఎక్స్పెరిమెంట్లో ఏంది, మనకు 200 హెర్జ్ నుంచి అంటే ఇక్కడ 200 హెర్జ్ అనేది F1 అవుతుంది, 100 కిలో హెర్జ్ అనేది F2 అవుతుంది. సో F1 F2 అంటే ఈ టోటల్ ఏంది బ్యాండ్ పాస్, ఇది లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. క్యాలిక్యులేషన్స్ అనేది ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనకు F1 అంటే మనకు 2.2 కామన్గా మనకు ఇలా రావడం జరుగుతుంది. ఇప్పుడు 2.2 సేమ్ కామన్గా వచ్చే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత, 100 హెర్జ్ నుంచి స్టార్ట్ అయితే మనకు ఇక్కడ 90 కిలో హెర్జ్ వరకు ఒకటే వస్తుంది. కాబట్టి ఇక్కడ F1 ఇది మనకు F1 అవుతుంది, ఇది మనకు F2 అవుతుంది. కాబట్టి ఇప్పుడు F1 F2 క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, F1 వాల్యూ ఎంత ఇక్కడ మనకు 100, F1 వాల్యూ ఎంత ఇక్కడ 100 హెర్జ్, తర్వాత F2 వాల్యూ ఎంత 90 కిలో హెర్జ్. సో F1 వాల్యూ రాసుకోండి, F2 వాల్యూస్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్యాండ్ విడ్త్ F2 - F1 చేయండి. F2 - F1 అంటే F2 వాల్యూ ఎంత ఇక్కడ 90 కిలో హెర్జ్, అండ్ F1 వాల్యూ 100 హెర్జ్. సో మీరు క్యాలిక్యులేషన్లో చేయండి, దీనికి సంబంధించిన బ్యాండ్ విడ్త్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకు కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అనేది ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మనకు కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్.